చేపలు చూడండి ఈ విధంగా స్కిన్ అవుట్ ఎట్లా ఉందో చేపలు తీసుకున్నా నీట్గా వచ్చేసుకోండి ఈ బస్ స్టాండ్ చేపలు స్కిన్లో చేపలు చూడండి ఫ్రెష్ చేపలు ఈ విధంగా మనం స్కిన్ డెస్ట్ నీట్గా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా గోరు వెచ్చని నీటితో చేపను వచ్చి లైట్గా ఈ విధంగా ఇది స్కిన్లెస్ పీస్ చూడండి ఎంత నీట్గా ఉందో నీ శ్వాసనే రాదు నీట్గా తాజా తాజా చేపలను ఈ విధంగా స్కిన్లెస్ చేయాలి ఈ స్కిన్లెస్ విధానం ఎలాగంటే గోరువెచ్చని నీళ్ళతో చూడండి ఇలా గోరువెచ్చని నీళ్ళతో చేపను ముంచి ఈ విధంగా స్కిన్ చూడండి ఈ విధంగా వచ్చేసింది చికెన్కి ఉన్నంత స్కిన్ లాగా ఈ చర్మం అంతా వచ్చేసింది ఇదంతా స్కిన్ చేపలు రెండు చేపలకి ఇంత స్కిన్ వచ్చింది చూడండి ఎక్సలెంట్ స్కిన్లెస్ పీస్ ఈ విధంగా ఉంది అద్భుతమైన స్కిన్లెస్ చేపలు ఇలాంటి చేపలు తినడము ఆరోగ్యం తర్వాత నీ శ్వాసన రాదనమాట చూడండి ఇదంతా ఎలాగుందో జువ్వు కాబట్టి స్కిన్లెస్ ఈ విధానం బాగుంటుంది స్కిన్లెస్ చేపల పులుసు తయారీ విధానం ముందుగా స్కిన్లెస్ తీసిన ఈ చేపల్ని శుభ్రం కడుక్కొని పావుగిలో నేను పావుగిలో తమ్మట కొత్తిమీర వెల్లుల్లి ముందుగా వెల్లుల్లి వేస్తాం కొంచెం నూనె ఇప్పుడు కొత్తిమీర ఒకటిన్నర కిలో చేపలకి మసాలా టీ స్పూను కారం చిటికెడు గరం మసాలా చిటికెడు పసుపు పొడి ఈ విధంగా నున్నగా పేస్ట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా స్కిన్లెస్ ఫిష్ ఎక్సలెంట్ రిజల్ట్ స్కిన్లెస్ స్కిన్ని తీసిన చేపల పులుసు తయారీ విధానం ముందుగా స్కిన్లెస్ తీసిన చేపలను శుభ్రంగా తర్వాత మసాలాలన్నీ ఇందులో వేయించినాము చింతపండు పులుసు కొత్తిమీర రాళ్ళ ఉప్పు